ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఓ సెక్షన్ మీడియాలో హోరెత్తుతున్న ప్రచారం చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా పైగా సమయం ఉంది కానీ పొత్తు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి మొట్టమొదటగా పొత్తుల చుట్టూ చంద్రబాబు కదిలించారు అది కాస్త హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు సమస్యల్లా టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు ఉంటుందా లేదా అనేదే పొత్తులపై వైసీపీ బీజేపీ క్లారిటీతోనే ఉన్నాయి జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని బీజేపీ పదే పదే స్పష్టం చేస్తోంది సింహం సింగిల్ గానే వస్తుందని వైసీపీ దూకుడు మీద ఉంది ఇక జనసేన టీడీపీ టిడిపిల్చుకోలేక సతమతం అవుతున్నాయి ఈ రెండు పార్టీలు కోరుకుంటున్నట్లు రాజకీయాలు సాగడం లేదు అదే జనసేన టీడీపీకి మింగుడు పడడం లేదు మరోవైపు పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి రాదనే సెంటిమెంట్ చంద్రబాబును భయపెడుతోంది పొత్తులు లేకపోతే టీడీపీ అధికారంలోకి రావడం కల్లే అని గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తున్నారు పొత్తు ఉన్నా అధికారంలోకి రాని వనని కూడా గుర్తు చేస్తున్నారు ఇందుకు రెండు వేల తొమ్మిది ఎన్నికలను ఉదాహరిస్తున్నారు మాదిరిగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదుర్చుకుంటే తప్ప ఓడించలేరనే వాదన తెరపైకి వచ్చింది ఈ వాదనను ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేకించే వాళ్ళే తీసుకురావడం విశేషం పొత్తులుంటేనే జగన్ ఓడించడం కష్టం అలాంటిది లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ ఆయన సీఎం అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది ఏపీలో మూడు ప్రాంతాల వారీగా పొత్తుంటే ఎలా ఉంటుంది లేకపోతే ఫలితాలు ఎలా అనే అంశాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఉన్న రాయలసీమలో వైసీపీకి పెద్ద నష్టం ఉండదనేది అందరి ఏకాభిప్రాయం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పొత్తు ప్రభావం చూపదని అంటున్నారు మహా అయితే వైజాగ్ లో గొప్ప ఫలితాలు అవుతాయని అంటున్నారు ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం కొంతవరకు వైసీపీ నష్టపోతుందని చర్చ జరుగుతోంది ఇక కోస్తా జిల్లాలో కాపులు టీడీపీకి కొమ్ము కాయరే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వంగవీటి రంగ హత్యను కాపులు ఎప్పటికీ మర్చిపోరని అంటున్నారు రెండు వేల పద్నాలుగులో మూడు పార్టీలు కలిసిన కేవలం రెండు శాతం లోపు ఓట్ల తేడాతోనే జగన్ ఓడిపోయారనే కీలక అంశాన్ని గుర్తు చేస్తున్నారు ఇదే చంద్రబాబు భయం కూడా అని అంటున్నారు జనసేనని పవన్ పవన్ కళ్యాణ్ కూడా ప్రతిపక్షాలను దెబ్బతీస్తుందనే ఎక్కువ రాజకీయాల వల్ల నమ్ముకుని వెళ్తే భవిష్యత్తు నాశనం అవుతుందని భయపడుతున్నారు దీంతో జనసేన వైపు తొంగుచూసే వాళ్లే కరువయ్యారు పవన్ కళ్యాణ్ రాజకీయాలు నేల విడిచి సాము చేసేలా ఉన్నాయి రాజకీయాల్లో ఇది ఎప్పటికీ వర్కౌట్ కాదనేది పలువురు అభిప్రాయం పొత్తులపై జనసేన టీడీపీ పార్టీ అనేది ఒకటి ముందుకు మూడడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది టీడీపీతో పొత్తుకు బీజేపీ సస్యమేరా అంటోంది దీంతో బీజేపీని కాదని టీడీపీతో కలిసి వెళ్లేందుకు పవన్ తటపాటా ఇస్తున్నారు పొత్తులపై ఆలోచించడానికే టీడీపీ జనసేన పార్టీలకు పుణ్యకాలం కాస్త మించిపోయేలా ఉంది ఇదే సందర్భంలో బీజేపీ తిరస్కారం టీడీపీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తోంది ఈ నేపథ్యంలో పొత్తులు లేకపోతే జగన్ ఎదుర్కోలేము అన్న భయం చంద్రబాబును వెంటాడుతోంది చంద్రబాబు తన భయాన్ని టీడీపీ శ్రేణులపై కూడా రుద్దుతున్నారు దీంతో టీడీపీ ఒంటరిగా జగన్ ఎదుర్కోలేదన్న భావన టీడీపీ శ్రేణుల్లో బలపడుతోంది పైగా ఆ సెంటిమెంట్ ఉండనే ఉంది ఈ తరుణంలోనే టీడీపీ మద్దతు మీడియాలో పొత్తుల ప్రచారం హోరెత్తుతోంది ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి